हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई ट्रैवलिंग वीडियो नी मा सिस्टर सुजात एक्सप्लेन चेस्तुंदी, चूडंडी। कैनबेरालो बेलून स्पेक्टाक्युलर जरिगिंदी। इदी 2021 लो मेमु इदी चूडडानिकी वेल्लामु। दीनि कॉन्सेप्ट एंटंटे बेलून्स लोकी हाट एयर कानी लेकपोते जस्ट ओक गैस नी गानी पंपिंचेसी बेलून्स नी लाइटन अप चेसेसी अवी पैकी वेल्लडानिकी चेस्तारन्नमाट। ఇది చాలా కంట్రీస్లో చాలా ప్లేసెస్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, బట్ మాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. మేము ఉదయాన్నే లేచి 6 కల్లా లేచి వెళ్ళాము. చాలా బాగుంది వెదర్ ఆ రోజు, కానీ జస్ట్ బెలూన్స్ పైకి ఎగరటానికి మాత్రం బాగాలేనట్టుంది. కొంచెం ఫాగ్ మంచు పడింది, దానివల్ల అవి పైకి వెళ్ళలేవు. కానీ ఇన్ఫ్లేట్ చేయటం అంటే దాంట్లోకి ఎలా అసలు ఆ హాట్ ఫైర్ని లేకపోతే హాట్ ఎయిర్ని ఎలా పంపించారనేది మాత్రం మేము చూడగలిగాము. జస్ట్ ఏంటంటే గ్యాస్తో నింపాలి అంటే కనుక హీలియం గ్యాస్ని కానీ హైడ్రోజన్ని కానీ వాడచ్చు. హీలియం ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట, అందుకని చాలా వరకు హైడ్రోజన్ వాడతారు. దీంతో అయితే జస్ట్ గ్యాస్ని ఫిల్ చేస్తే ఆ బెలూన్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతుంది. కానీ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ క్యాన్బెరాలో జరిగిన ఈ స్పెక్టాక్యులర్లో మాత్రం వాళ్ళు హైడ్రోజన్ని వాడలేదు, కానీ ఇలా ఒక బర్నర్ని యూజ్ చేసి ఆ బర్నర్ నుంచి ఒక ఫైర్ అట్లా వచ్చేలాగా చేసి ఒక ఫ్లేమ్ లాగా వస్తే దానిలోంచి ఈ ఎన్వలప్ అంటే ఈ బెలూన్ ఉన్న దాంట్లోకి ఒక హాట్ ఎయిర్ వెళ్ళటం వల్ల ఆ లైటర్గా అయిపోతుంది అన్నమాట. బయట ఉన్న ఎయిర్ అంతా కోల్డ్గా ఉంటుంది కాబట్టి అది ఒక లైట్ అయిపోయి అట్లా పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని కూల్ డౌన్ చేయాలి అంటే కనుక ఆ ఫ్లేమ్ని తీసేస్తే జస్ట్ కూల్ డౌన్ అయిపోయి ఇంకా గాలంతా వచ్చేస్తుంది, బెలూను చిన్నగా అయిపోతుంది. సో ఇట్లాగా మేము చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెలూన్స్ని అక్కడ చూసాము. ఒకటి బ్లూ అండ్ స్కై బ్లూ, ఒకటి ఇంకా ఆరెంజ్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసాము. కిడ్స్కి అందరికీ బాగా నచ్చింది అయితే ఒక యూనికార్న్, ఇది పింక్ కలర్లో ఉంది. యూనికార్న్ బెలూన్ చాలా వరకు నచ్చింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఇది ఇన్ఫ్లేట్ అవుతూ ఉంది. ఇన్ఫ్లేట్ అయినప్పుడల్లా ఇలా పైకి ఇట్లా వెళ్తూ ఉంది స్లోగా. ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత బెలూన్ ఇలా స్ట్రైట్గా అయిపోతుంది. దాని కింద ఒక మనుషులు కూర్చోడానికి ఒక 3-4 మెంబర్సే పడతారు, ఎక్కువ మంది పట్టరు. దానిలో అట్లా 4 మెంబర్స్ ఒక ఫ్యామిలీ సరిపోతుంది. అట్లా కూర్చోడానికి ఒక ఏర్పాటు చేశారు. సో అట్లా కూర్చొని వెళ్ళొచ్చు. దీని టికెట్స్ వచ్చేసి యూజువల్గా అయితే ఒక 300 పర్ పర్సన్ ఉంటుంది, $300 అన్నమాట. సో ఇంటూ 50 వేసుకుంటే మనకు ఒక 15,000 అట్లా వేసుకోండి. వీకెండ్స్లో అయితే కనుక ఇంకా 400 దాకా కూడా ఉంటుంది. మనం ఏ బెలూన్ని చూస్ చేసుకున్నాము, ఏ రోజు వెళ్తున్నాము అనే దాన్ని బట్టి కూడా ఈ టికెట్ ప్రైస్లు ఆధారపడి ఉంటాయన్నమాట. కానీ 1 లైఫ్లో అయితే వెళ్ళొచ్చు. ఇవి ఇక్కడ క్యాన్బెరాలో అయితే ఒక 3 ప్లేసెస్లో ఇట్లా ఇన్ఫ్లేషన్ అనేది జరిగింది. అంటే ఇట్లా బెలూన్స్ని ఊదటం, ఇట్లా పైకి వెళ్ళడం అనేది 3 ప్లేసెస్లో జరిగింది. ఇవి ఒక 10 వరకు వెళ్ళి పార్లమెంట్ హౌస్ కానీ ఇట్లా లైబ్రరీ ఒక 2 స్పాటు, పార్లమెంట్ హౌస్ ఒక స్పాటు, ఇంకొక స్పాట్ ఉంది, 3 స్పాట్స్ నుంచి వెళ్ళాయి. సో ఇవి ఇక్కడ నుంచి ఒక 10 ట్రావెల్ చేసి ఆర్బోరీటం అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బెలూన్స్ ల్యాండ్ అవుతాయి. సో మొత్తం మీదకైతే ఇవన్నీ బెలూన్స్ వాళ్ళు ఇన్ఫ్లేట్ చేసి చూపించారు. ఆ రోజు ఫాగ్ వల్ల అవి ఫ్లై అవ్వలేదు, కానీ కొంచెం హైట్ వెళ్ళేలాగా చేసి స్టాప్ చేశారు. ఇది లైబ్రరీ ముందున్న వాటర్ ఫౌంటైన్, ఇక్కడ కిడ్స్ ఆడుకున్నారు. ఈ రకంగా మొత్తానికైతే మేము ఆ డేని చాలా చక్కగా ఎంజాయ్ చేశాము.